హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈ రోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో మనం ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఈ మెయిన్ ఎడిషన్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో నేను ఒకసారి అయితే మీకు చదివి వినిపిస్తాను. అతడు ఒక అరాచకం, అండర్వరల్డ్ మాఫియాను మించిన దందాలు, మట్టి కొల్లగొట్టి కోట్ల దోపిడీ, కన్ను పడితే చాలు భూములకు కబ్జా అంటూ కాకినాడకి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతిన గురించి వీళ్ళైతే హైలైట్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక సీరియస్ ఆర్టికల్ అని చెప్పాలి. దీనికి సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళు ఎట్లాగా రియాక్ట్ అవుతారో అన్నది చూడాలి. అంతేకాదు బిఎంకి డాన్ అని కూడా చెప్పారు. అంటే ప్రభుత్వంకి సంబంధించిన బియ్యాన్ని కూడా అన్నీ కూడా కాకినాడ చేరతాయి. అక్కడి నుంచి ఇది డైరెక్ట్గా యుఎస్ అంటే పెద్ద పెద్ద ఏరియాలకు అయితే పంపించడం జరుగుతుందని చెప్పారు. అంతేకాదు గంజాయి దందాలో కూడా విశాఖపట్నం మన్యం నుంచి ఈ నగరంలోకి పెద్ద ఎత్తున గంజాయి దిగుమతి అవుతుందని దాన్ని కూడా హైలైట్ అయితే చేశారు. ఈ మూడిటిల నుంచి అసలు చాలా సీరియస్ అంటే సీరియస్ ఆర్టికల్ అని చెప్పుకోవాలి. అంతేకాదు ఆసుపత్రి నుంచి కూడా వాటాలు అని రాశారు. మరి ఆర్టికల్ రాయటానికి మరి వాళ్ళ దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయైతే నాకు తెలియదు, కానీ ఇదైతే చాలా సీరియస్ ఆర్టికల్ అని చెప్పాలి. అంతేకాదు ఇక్కడ వీళ్ళు ఇంకొకటి హాడ హైలైట్ చేశారు, పోలవరానికి నిధులు ఇవ్వండి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడుతున్న సీఎం జగన్, ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం, జగన్ ప్రధానితో మాట్లాడింది అదే అని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నదాన్ని హైలైట్ చేశారు. సో ప్రధాని మోదీకి సీఎం జగన్ వినతి, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ను కలిసిన వైనం అని చెప్పేసి దాన్ని కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు. ఇక మనం కింద చూసుకున్నట్లయితే మనకి కోర్టు కేసులు తేలాక చూద్దాం. రాజధానిలో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్రానికి కేంద్రం షాక్, పథకం గడువు ముగిసేలోగా కేసు పరిష్కారం అయితేనే నిధులిస్తామంటూ షరతు పెట్టారంట. సో ఆ కేసు వేసింది కూడా టీడీపీ వాళ్లే. మరి ఇది ఎట్లా ఉండి ఏంటి అన్నది చూడాలి. అది మాత్రం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాయలేదు. సో ఇక మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్వల్ బుయాన్, అలాగే జస్టిస్ ఎస్వి భట్ అని చెప్పేసి కూడా చెప్పారు కొలీజియం సిఫార్సు అని. సో ఇక్కడ దాన్ని హైలైట్ చేశారు. ఇక ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి అదే ఇందాక చెప్పింది అది లేనట్లే అని. మహిళా కమిషన్ సదస్సులో ఉద్రిక్తత, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేడీసు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన లేడీసు సామాజిక మాధ్యమాల మహిళలపై దాడు అనే అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు వీళ్ళైతే బయట ఉండి చాలా ఆందోళన అయితే చేశారంట. అలాగే భారత్ జట్టులోకి తిలక్, వెస్టిండీస్తో T20 సిరీస్కి ఎంపికైన మన హైదరాబాది అని చెప్పేసి అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్న మెయిన్ న్యూస్. సో సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో వీళ్ళు ఏమేం న్యూస్లు హైలైట్ చేశారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. త్వరితగతిన పోలవరం పూర్తయ్యేలా చూడాలని ప్రధాన మోడీకి సీఎం జగన్ వినతి. అంతేకాదు మన రాష్ట్రానికి ఏమేం రావాలో వాటి గురించి కూడా ఆయన అడిగారంట జగన్మోహన్ రెడ్డి, సో పిఎం నరేంద్ర మోడీని. అంతేకాదు చాలా అమౌంట్స్ అయితే వాళ్ళు వేసినట్టు కూడా ఇచ్చినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే నిరుపేదలకు భూమి, 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో పంపిణీకి సన్నాహాలు, దాన్ని కూడా ఒకటి అయితే హైలైట్ చేశారు. 23 జిల్లాల్లో 54 ఎకరాలు గుర్తింపు, 47 మందికి లబ్ధిదారుల ఎంపిక అని కూడా చెప్పారనమాట. సో వైద్య పథకాలు బేష్, ఆరోగ్య శాఖ అధికారి నివాస్తోనూ సమావేశమైన మహారాష్ట్ర వైద్య శాఖ బృంద సభ్యులు అని కూడా చెప్పారనమాట. సో ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కనుక్కోవడానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళైతే ఎప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారనేది చెప్పుకోవాలి. ఇప్పుడు అలాగే కర్ణాటకకు సంబంధించిన వైద్య శాఖ బృందం వచ్చి మన ఏపీని చెక్ చేసుకుని వెళ్ళిన తర్వాత అది మన ఏపీది చాలా బాగుందనేదో చెప్పారు. ఏపీలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువే, క్వింటాల్ ధర ఉత్పత్తి సగటు రేటు 1061 రూపాయలు. సో వేరేస్ దేశంలో వచ్చేసరికి దేశం క్వింటాల ధర ఉత్పత్తి సగం రేటు 1360 రూపాయలు అనేది చెప్పారు. అలాగే పంజాబ్ తర్వాత ఏపీలోనే తక్కువ, అధికారికంగా మహారాష్ట్రలో క్వింటాల్కు 2619, కేరళలో 1650 వ్యయం న్యాయ శాఖ వెల్లడి అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు.
ఇక ఎరువులు ఫుల్ ఇబ్బందులు నిల్ పక్కా ప్రణాళిక ప్రకారం రైతులకు సరఫరా 2023-24 సీజన్లో ఆర్బీకేల ద్వారా 10.20 లక్షల టన్నులు, సొసైటీల ద్వారా 7.23 లక్షల టన్నులు బంపర్ స్టాక్ స్కీమ్ కింద మార్కెట్ పేడ్ ద్వారా సరఫరాలు స్థానికంగా అవసరాలకు తగినట్లు ముందస్తుగా నిల్వలు ఏర్పాట్లు అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక్కడ ఇంకొక న్యూస్ చూడాలి మనం, సిఐడి విచారణకు రామోజీ శైలజ డుమ్మా అని కూడా హైలైట్ చేశారు. సో మరి అన్నీ తెలిసినవైనా మరి ఎందుకు వెళ్ళలేదు అన్నది అయితే వాళ్ళు చెప్పిన ఇదేంటి అంటే ఆయనకి ఫేవర్గా ఉంది అని అయితే చెప్పారు. సో మరి అది ఎంతవరకు నిజమా ఏంటి అన్నది తెలియదు. సో పేదలకు భరోసాతో ఓ పెత్తందారులకు కష్టమే మే మరి అని కూడా చెప్పారు. 4 ఏళ్లలో పేదలకు డీబీటీ నాన్ డీబీటీ 3.15 లక్షల కోట్లకు పైగా లబ్ధి. కోవిడ్ లోను కొనుగోలు శక్తి తగ్గకుండా నగదు బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సుస్థిరాభివృద్ధి దిశగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన. టమాటా ధరలు పెరిగినా మర్నాడే రైతు బజార్లో సబ్సిడీపై విక్రయం. 4 ఏళ్లలో 70 కోట్ల విలువైన 15,000 టన్నుల ఉల్లి టమాటా బత్తాయి కొనుగోలు. కేంద్ర అజమాయిషీతో గ్యాస్ పెట్రోల్ రేట్లను రాష్ట్రానికి ఏం సంబంధం? వాటి రేట్ల రాష్ట్ర ప్రభుత్వమే పెంచిన తరహాలో ఈనాడు బండరాతలు అని అయితే ఫ్యాక్ట్ చెక్ అయితే చేశారు. నిన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈనాడులో ప్రచురించిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి. ఇది ఈరోజు సాక్షిలో ప్రచురించిన న్యూస్. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రజ్యోతిలో ఏమేం న్యూసెస్ హైలైట్ చేశారు నేనైతే మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ కు సుప్రీం నోటీసులు. జగతి విజయసాయి రెడ్డికి కూడా సిబిఐ కేసులు విచారణ తర్వాత ఈడీ కేసులు విచారించాలని గతంలో టి హైకోర్టును ఆదేశాలు. సిబిఐ కేసుల్లో తీర్పు వచ్చే వరకు ఈడీ కేసుల్లోనే తుది తీర్పు నిలిపివేతకు నిర్దేశం. దీనికి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఈడీ తదుపరి విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా. సో ఇదైతే ఒక జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం అనే చెప్పాలి. ఇదైతే మరి ఇది ఏమవుతుంది ఏంటి అన్నది అయితే చూద్దాం. సో నవంబర్లో 5 రాష్ట్రాల ఎన్నికలు ఏపీలోనూ అప్పుడే జరిపించాలని జగన్. ముందస్తు చర్చ జరిగిందని జాతీయ మీడియా. జగన్ అనుకూల మీడియాలోనూ అదే జోరు. నిర్మలా సీతారామన్తోనూ సమావేశం. నిధులిచ్చి సహకరించాలని సీఎం విజ్ఞప్తి. పోలవరం ఇతర బకాయిలపై విన్నపాలు. ఢిల్లీలో ప్రధాని మోడీకి పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం జగన్. ముందస్తుకెళ్తాం మోదీ అమిత్ షాలకు జగన్ విన్నపం అంటూ నేషనల్ మీడియాకు సంబంధించిన జర్నలిస్ట్ చేసిన ఒక ట్వీట్ ని వీళ్ళు అయితే హైలైట్ చేశారు. సో నెక్స్ట్ వీళ్ళు ఇంకొకటి హైలైట్ చేసింది ఏంటంటే పదోన్నతుల్లో రిజర్వేషన్ రివర్స్. 2 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై ప్రభావం. రివర్స్ ఇవ్వకుండా సూపర్ న్యూమరాలజీ పోస్టులు. ఎల్ఎంఓ కమిటీ నివేదన ఆమోదించిన సిఎస్ అని అయితే వీళ్ళు హైలైట్ చేశారు. సో టీచర్ పదోన్నతుల్లో అక్రమం అని కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు. సిఐడి సంజయ్ కు జగన్ షాక్. తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి క్లాస్ తీసుకున్న సీఎం. సెలవులో దళిత ఐపీఎస్ అధికారి ఆయన స్థానంలో శ్రీకాంత్ కు చార్జ్. అవసరానికి అందలం. తీరక అవమానాలు. సునీల్ కుమార్ నుంచి సంజయ్ వరకు దళిత అధికారులందరికీ ఇదే జగన్ కానుక. అనంత నెల్లూరు కాకినాడ ఎస్టీలకు అంతే. సీఎం తీరుపై పోలీసు వర్గాల్లో చర్చ అంటూ ఈ న్యూస్ లో అయితే హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి. సో ఇక ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఎట్లా ఉంది. సో ఆంధ్రప్రభలో ఏమేం న్యూస్ లు హైలైట్ చేశారు అన్నది నేనైతే ఒకసారి మీకు వినిపిస్తాను. సో హామీలు తీర్చండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి మన నరేంద్ర మోడీ గారిని అడగడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అలాగే ముందస్తు ముచ్చట, తెలంగాణతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సంకేతాలు. సీఎం ఢిల్లీ సుడిగాలి పర్యటన వెనుక అంతర్యాలు ఊహాగానాలు అని అయితే మెన్షన్ చేశారు. వీళ్ళైతే క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ రాశారు ఊహాగానాలని. మరి అదేంటి అన్నది చూడాలి. నాకు సీఎం కావాలని ఉంది, బీజేపీని నమ్మితే ఇక అంతే అని అయితే ఇక్కడ హైలైట్ చేశారు. శరద్ పవార్ కి సంబంధించింది. 83లు వచ్చిన రిటైర్ అవ్వరా, వయోభారం శిరోభారం అంటూ ఆయన అన్నదాన్ని అయితే చూశారు. రాజకీయ పదవుల్లో పెద్దరికానికి కాలం చెల్లుతుంది. మహారాష్ట్రలో చెబుతున్న కొత్త పాఠం ఇదే. వయోవృద్ధులు నిష్క్రమించాలి అనే డిమాండ్. బీజేపీలో ఇప్పటికే వయోపరమైన సంస్కరణలు. ఎన్సీపీ చీలికతో కొత్త గళాలు, కొత్త నినాదాలు అంటూ ఇక్కడ దీన్ని అయితే కర్ణాటకకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అలాగే సుప్రీంకోర్టుకు మరో 2 జడ్జిలు. తెలంగాణ కేరళ
సీజేలకు పదోన్నతులు ఏపీ హైకోర్టు నుంచి బట్టి ప్రాతినిధ్యం కొలీజియం సిఫారసు అని అయితే చెప్పారు. వివేక పిఏ కృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేత జోక్యం చూసుకోలేమన్న సుప్రీంకోర్టు అక్కడే తేల్చుకోవాలనే సూచన, హైకోర్టు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనం. సో దాన్ని కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు. ఇక మనకి R5 జోన్లకు ఇల్లు అనుమతులపై ధర్మాసనం ఆరా కౌంటర్ దాఖలు హైకోర్టు ఆదేశాలు అని అయితే చెప్పారు. ఓళ్లలో ప్లాస్టిక్ రోడ్లు, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క గ్రామం ఎంపిక అని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ధూళిపాళ్లలో ముగ్గురి హత్య, ఆస్తి కోసం బంధువుల ఘాతకం, వెంటపడి వెంటాడి మారణాయుధాలతో కిరాతకంగా హత్య, తల్లి కుమార్తె కుమారుడు మృతి, దానిని కూడా హైలైట్ చేశారు. సీ ఫుడ్ కంపెనీలో విషపు వాయుపుల్లి, 16 మందికి అస్వస్థత, సృహకోల్పోయిన ఒడిస్సా కార్మికులు, చేపల ప్రాసెసింగ్ సమయంలో దుర్ఘటన అని దాన్ని కూడా హైలైట్ చేశారు. బస్సు సౌకర్యం కోసం ఎమ్మెల్యే ఇంటి ముట్టడి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో రోడ్డు ఎక్కిన విద్యార్థులు, ఆర్టీసీ అధికారులతో మాట్లాడిన మంత్రి ఎమ్మెల్యే, బస్సు ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు సుముఖం. సో ఇది ఆంధ్ర ప్రభాలో హైలైట్ చేసిన న్యూస్లు. సో వార్త న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ ఇట్లా ఉంది. సో వార్తలో ఏమేమి న్యూస్లు హైలైట్ చేశారో ఒకసారి నేనైతే మీకు చదివి వినిపిస్తాను. ఇద్దరు నేతలపై వైఎస్ఆర్ సిపి సీరియస్, మాజీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి నుంచి పార్టీ నుంచి సస్పెన్షన్ అయితే చేశారు. అలాగే తక్షణమే పోలవరం నిధులు ఇవ్వండి ప్రధాని మోడీని కోరిన సీఎం జగన్, ఢిల్లీలో ప్రధానిని కలిసి రాష్ట్రానికి చెందిన ఇతర డిమాండ్లు కూడా పరిష్కరించాలని కోరిన సీఎం, ప్రత్యేక హోదా, రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ తదితర అంశాలు ప్రస్తావించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని ధన్యవాదాలు తెలిపిన సీఎం, పోలవరం నిర్వాసితుల ఆర్తనాదాలు అరణ్య రోదనలేనా, ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ ఓ డ్రామా, 4 ఏళ్లుగా ఏ పనులు జరగలేదు, ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రశ్నార్థకమే, మీడియాతో మాజీ మంత్రి దేవినేని ఉమ, దానిని కూడా హైలైట్ చేశారు. అలాగే ఎన్సిపి అధ్యక్షుడిగా శరద్ పవార్ తొలగింపు, జగన్ ఆస్తుల వ్యవహారం, విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులని హైలైట్ చేశారు. కొత్త రంగంపై ఐటీ పంజాబ్, పన్ను ఎగవేతదారులు భరతం పట్టేందుకు చర్యలు, ఐవీఎఫ్ కేంద్రాలపై ఫోకస్, ఎన్ఆర్ఐ కోట వైద్య విద్య సీట్లు చైన్ స్నోకర్లపై దృష్టి, వ్యాపారంగా మారిన మెడికల్ సీట్లు, కోట్లలో పన్ను ఎగవేస్తున్నారు మరికొన్ని రంగాలపైన నిఘా అని అయితే హైలైట్ చేశారు. ఇక మనం కింద చూసుకుంటే రాష్ట్రానికి చంద్రబాబుయ్ బ్రాండ్ అంబాసిడర్, పాదయాత్రలో లోకేష్ అని అయితే చెప్పారు. అలాగే ప్రధాని మోడీ రేపటి నుంచి 4 రాష్ట్రాల పర్యటన, 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి శంకారావం, హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అని అయితే ఇక్కడ వార్తలో ఈరోజు హైలైట్ చేసిన న్యూస్లు అన్నమాట. సో ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు కదా, ఆ టూర్ అయితే అందరూ కూడా హైలైట్ అయితే చేశారు, ఆ టూర్ గురించి ఎక్కువగా చెప్పారు. అంతేకాదు ముందస్తు ముచ్చట అని కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. సో దాన్ని ఏంటో అన్నది కూడా, అలాగే సిఐడి విచారణకు రామోజీ శైలజ డుమ్మా అన్న దాన్ని కూడా హైలైట్ చేశారు. సో ఇక నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం, ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్ కి సంబంధించింది. సో మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.